return to Deuteronomy. Dithiyopadesha kandam. Chapter 23. 23వ అధ్యాయం. Verse 5. 5వ వచనం. The Lord your God turned the curse into a blessing for you. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము మీ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. Hallelujah. 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 The love of God will change the curse into the blessings. దేవుని యొక్క ప్రేమ మన శాపమును ఆశీర్వాదముగా మారుస్తూ ఉంది. God made the man with mud. దేవుడు నేల మంటితో నరులను సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఇన్ ద బైబిల్. ఇది బైబిల్ గ్రంథములో ఉంది. సో నౌ ఇప్పుడు God said to serpent, దేవుడు సర్పము తంటి ఉన్నాడు, నీవు మట్టిని తిని బ్రతుకుతావు. ఐ మీన్స్ వాట్? మట్టి అని అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? మనిషిని తింటావు. మీన్స్ యు విల్ ఈట్ దట్ మ్యాన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై అవుట్ ఆఫ్ మైండ్. యు విల్ ఈట్ ద మ్యాన్ లైఫ్. నీవు మనిషి జీవితమును భుజిస్తావు. యు విల్ ఈట్ ద మ్యాన్ హెల్త్. అంటే మనిషిని యొక్క ఆరోగ్యాన్ని తింటావు. యు విల్ స్వాలో ద మ్యాన్స్ బ్లెస్సింగ్. లేదా ఆ మనిషికి ఉన్న ఆశీర్వాదాలను భుజిస్తావు. యు విల్ స్వాలో ద మ్యాన్స్ బ్లెస్సింగ్ ప్రాస్పెరిటీ. మనిషిని యొక్క ఆశీర్వాదాన్ని మనిషిని యొక్క అభివృద్ధిని నువ్వు మింగివేస్తావు. ఏ మట్టి అయితే శపించబడిందో దేవుని చేత, ఏ మట్టి అయితే సర్పం తినటానికి అప్పగించబడిందో ఆ మట్టితోనే దేవుడు తనకు కావాల్సిన ఆల్టర్ని బలిపీఠాన్ని తయారు చేసుకుంటున్నాడు. ద మడ్ విచ్ వాస్ కర్స్డ్ బై గాడ్ అండ్ ద మడ్ విచ్ వాస్ అపాయింటెడ్ టు ఈట్ బై సర్పెంట్ నౌ ద గాడ్ యూజింగ్ ద సేమ్ మడ్ యాజ్ ఏ ఆల్టర్ ఫర్ హిస్ పర్పస్. హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఒనేసిమ్? ఒనేసిము అనేటువంటి వ్యక్తిని గూర్చినటువంటి సంఘటన కథ ఎంతమందికి తెలుసు? ఇట్స్ ఇన్ ద ఫిలోమోన్స్. ఫిలోమోన్ పత్రిక అనే పత్రికలో ఒనేసిము అనేటువంటి వ్యక్తిని గూర్చి రాయబడింది. వి కెన్ సీ ద త్రీ పర్సన్ ఇన్ ద స్క్రిప్చర్. ఆ యొక్క ఓన్లీ వన్ పర్సన్ ఇస్ దేర్. ఆ ఒక్క దానిలో ముగ్గురిని గూర్చి మనం చదవచ్చు. నంబర్ 1 ఫిలోమోన్. మొట్టమొదటిగా ఫిలోమోన్ ఉన్నాడు. నంబర్ 2 పాల్. రెండవది పౌలు. నంబర్ 3 మూడవది వచ్చేసి ఒనేసిము. ఒనేసిము ఇస్ ఎ సర్వెంట్. ఒనేసిము ఒక దాసుడు. ఫిలోమోన్ ఇస్ ఎ మాస్టర్. ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి యజమానుడు. హి హస్ ద ప్రాపర్టీ. అతడు ఒక ధనవంతుడు, ఆస్తిపరుడు. అతడు ఒక ధనవంతుడు. పాల్ ఇస్ ఎ పాస్టర్. పౌలు ఏమో ఒక పాస్టర్. ఆఫ్ ద ఫిలోమోన్. ఈ పౌలు ఫిలోమోనికి పాస్టర్ గారు. స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ద ఫిలోమోన్ అండ్ ఒనేసిము ఆల్సో. ఫిలోమోనికి ఒనేసిముకి ఇద్దరికి ఆత్మీయ తండ్రి పౌలు గారు. యు నో దిస్ ఒనేసిము ఇస్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిస్ మాస్టర్. ఈ ఒనేసిము తన యొక్క యజమానికి నమ్మకంగా లేడండి. హి స్టోలెన్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. తన యొక్క యజమాను దగ్గర కొన్ని వస్తువులు దొంగిలించాడు. సో when he caught by others, ఇతరుల ద్వారా అతడు పట్టబడినప్పుడు, he ran to Rome. అతడు రోముకి, రోము అనే పట్టణమునకు పారిపోయాడు. ఈ ఒనేసిము, if anybody stolen, if anybody thief, ఒక దొంగ అంటే ఎవరైనా దొంగిలిస్తే అతను దొంగ అంటాం. నంబర్ 1 when they caught by hand they will put some seal. అయితే ఏం చేస్తారంటే అతను పట్టుకుంటే, దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటే ఈ యొక్క మణికట్టు దగ్గర నొసట మీద ఒక ముద్ర వేస్తారు. సో హిస్ లైఫ్ లాంగ్ ద పీపుల్ విల్ ఐడెంటిఫై దట్ యాస్ ఎ థీఫ్. ఇక ఇతన్ని ఈ ముద్ర ఎప్పుడైతే ముద్రించబడుతుందో జీవిత కాలం అతను దొంగగానే గుర్తింపబడతాడు. ఈ ముద్ర పడకుండా ఈ ఒనేసిము ఎక్కడికి వెళ్ళిపోతాడంటే జైల్లో ఉన్న పాల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దిస్ ఒనేసిమస్ in order to escape from the seal of that robbers he was flee away to Rome where the Paul was imprisoned and he confessed the sin to the Paul. Tana paapamunu aa Paulu daggara oppukuntadu. Paul corrected him. Paulu athana sarididuthadu. Hallelujah. Hallelujah. Now the Onesimus is not a cursed one. ఇప్పుడు ఒనేసిం శపించబడిన వ్యక్తి కాదు, ఇతడు ఆశీర్వదించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఈ ఒనేసిం దగ్గర ఒక ఉత్తరాలు రాసి పంపిస్తాడు. అదే ఫిలమోనుకు రాసిన పత్రిక. అండ్ ద పాల్ హూ వాజ్ ఇంప్రిజన్డ్ హీ రోట్ ఎ లెటర్ అబౌట్ ఒనేసిమస్ అండ్ సెండ్ ద లెటర్ విత్ ద ఒనేసిమస్ టు ఫిలమోన్. ఏమని రాస్తాడు? వాట్ హీ రోట్? నువ్వు ఈయన ఏమైనా దొంగతనం చేసి ఉంటే, ఏమైనా తీసి ఉంటే నేను తిరిగి ఇచ్చేస్తాను,
నువ్వు ఇప్పుడు ఒక సర్వెంట్గా కాదు, ఒక కొడుకుగా నువ్వు చేర్చుకోవాలి. ఆయన మునుపున్న ఒనేసిమస్ కాదు, ఇప్పుడు కొత్త వ్యక్తి. నేను ఆయన గమనించాను కాబట్టి ఆయనకు ముద్ర వేయవద్దు, ఆయన కొట్టవద్దు, ఆయన శిక్షించవద్దు. నేను ఎలాగైతే సొంత కొడుకుగా చేర్చుకున్నానో అలాగ నువ్వు కూడా కొడుకుగా చేర్చుకోవాలని చెప్పి ఫిలోమోనుకు ఆయన చేతిలోనే ఒక ఉత్తరాలు రాసి పంపిస్తాడు. So the Paul wrote a letter with the Onesimus to Philemon that he is not the old Onesimus, he was the changed Onesimus, and whatever he has stolen that I will repay back to you, and don't see him as a slave but receive him as a son, because he was changed and I treat him as a son. These all things Paul wrote in that letter. Once he was cursed one. ఒకప్పుడు ఒనేసిమస్ శపించబడిన వ్యక్తి. ఒనేసిమస్ ఇస్ ఏ కర్స్డ్ వన్. ఒనేసిము శపించబడిన వ్యక్తి. When he acknowledged it. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకున్నాడో. When he convicted by the Holy Spirit through Paul. పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్పిన వాక్యము ద్వారా ఒప్పించబడ్డాడో. Cursed was washed out. అతడి యొక్క శాపం కడిగివేయబడింది. And he is a blessed one. అతడు ఆశీర్వదించబడ్డాడు. Then after that, Onesimus story says it's not in the Bible but it's in the record. ఆ తరువాత ఒనేసిము యొక్క జీవిత కథ బైబిల్లో లేదు గాని మరియు ఆ యొక్క బైబిల్ పండితులు రాసినటువంటి దానిలో ఉంది. హిస్టరీలో ఏముందంటే, చరిత్రలో ఏముందంటే, ఆయన సైప్రస్ అనే పట్టణంలో బిషప్ గా పాస్టర్ అయ్యి బిషప్ అయ్యి కొన్ని వేల ఆత్మలు సంపాదించి ఆయన చంపి అతసాక్షి అయ్యాడని చరిత్రంలో రాయబడి ఉంది. The history says about the Onesimus in the city of Cyprus. The Onesimus became a pastor, and after he became a bishop, and at last he planted a church and he became a martyr for God. That was the history says. ఎటిగో హల్లెలూయా చెప్పండి. ఇక్కడ Onesimus లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. And here so many people are like Onesimus. Even your own conscience says you are not a holy one, you are not a blessed one, you are a cursed one. But today the Lord says, you may be cursed one, but I purchased you, I cleansed with my own blood. So you are not a cursed one now, you are my son, you are my altar. I want to use as an altar all your life. Nee sontha manasakshi. మీలో కొంతమందితో చెప్తూ ఉన్నా, నువ్వు పరిశుద్ధురాలు పరిశుద్ధుడివి కాదు, నువ్వు శపించబడిన వ్యక్తి, నువ్వు ఆస్వాదించబడిన వ్యక్తివి కాదు అని. కానీ నువ్వు ఒనేసిమస్ లాగా ఒకప్పుడు శపించబడిన వ్యక్తివి కానీ అంటూ ఉన్నాడు. నువ్వు కానీ నిజముగి సత్యాన్ని గ్రహించి స్వీకరిస్తే నీ జీవితం ఇక మునుపుటిలాగా కాదు, ఒక ఆశీర్వదింపబడినటువంటి, ఒక నిజమైనటువంటి, ఆయన కోరుకున్న మంటి బలిపీఠములాగా మార్చబడి దేవుడు కోరుకున్నటువంటి బలిపీఠముగా నువ్వు వాడబడతావని దేవుడు చెప్తూ ఉన్నాడు. Some other great things are in the mud. ఈ మంటిలో, మంటిని, ఈ మన్నును గురించి ఇంకొన్ని గొప్ప విషయాలు. 2 Corinthians 4:7 says. 2 Corinthians 4:7 మనం చూస్తే, He kept the incredible power in the mud vessels. మంటి ఘటములలో మహదైశ్వర్యమును దేవుడు ఉంచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. We have this treasure in the earthen vessels that the excellency of the power may be of God and not of us. అయినను ఆ బలాధ్యక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. All the god of treasure in the earthen vessels. చూడండి, దేవుని మహిమైశ్వర్యము ఈ యొక్క మంటి ఘటములలో దేవుడు నింపి ఉన్నాడు. ఏ మంటి ఘటములో? In which earthen vessel? నీలో ఉంది. It is there in. నేను ఎప్పుడు చూడలేదే. నాలో ఎవరు చూడలేదే. నన్ను నాలో ఎవరు చూడలేదే. And nobody saw in me. ఎవరు చూడలేదే. నేను కూడా చూడలేదే. ఈవెన్ ఐ డిడ్ంట్ సీ, నోబడి సీ ఇన్ మీ. వేర్ ఇస్ ద ట్రెజర్? బికాజ్ యూ డిడ్ంట్ ఐడెంటిఫై స్టిల్ టుడే. ఇఫ్ యూ ఐడెంటిఫై దట్ యూ హ్యావ్ ద గ్లోరియస్ థింగ్స్ ఇన్ యూ టుడే ఇట్సెల్ఫ్, యూ విల్ సీ ద గ్లోరియస్ థింగ్స్ ఇన్ ద ఎర్తన్ వెసల్. దట్స్ యూ.
మహదైశ్వర్యము నీలో ఉన్నది అన్న గ్రహింపు, ఆ వివేచన, అవగాహన నీకు లేదు కాబట్టే దాన్ని చూడలేకపోతూ ఉన్నావు. ఎప్పుడైతే ఇది ఈ మంటి ఘటములలో దేవుడు ఇచ్చి ఉన్నాడు అన్న గ్రహింపు, ఆ యొక్క జ్ఞానము నీకు కలుగుతుందో, ఇక నీలో నిజముగా మహదైశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నంబర్ 3, మూడవది జెరెమియా, యిర్మీయా గ్రంథం 18:4. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1-4 వచనాలు. God sent Jeremiah to potter. దేవుడు ఒక కుమ్మరి ఇంటికి యిర్మీయాని పంపుతాడు. The potter made a clay vessels. ఆ యొక్క కుమ్మరి జిగట మంటితో పాత్రను చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కుమ్మరి దేవుడికి సూచనగా ఉన్నాడు. చెప్పండి, ఇట్స్ ఇన్ ద బైబిల్. ఇది బైబిల్ గ్రంథములో ఉంది. We cannot compare to anybody else. ఈ కుమ్మరిని ఎవరితో పోల్చలేమండి. Because Isaiah 64:8 says, ఎందుకంటే యెషయా గ్రంథం 64:8 చెప్తూ ఉంది, We are clay, you are father. నీవు మా తండ్రివి, మేము మంటి అయి ఉన్నాము అని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో హూ యు ఆర్, నీవెవరవై ఉన్నావు? హూ యు ఆర్, నీవెవరవి? యు ఆర్ ఎ ఎర్తన్ వెసల్. నీవు భూ సంబంధమైనటువంటి, యు ఆర్ ద మడ్, నీవు మట్టివి కాదు. బట్ యు ఆర్ నాట్ ఎ కర్సర్ మడ్, కానీ నీవు శపించబడిన మట్టివి కాదు. హౌ కెన్ యు సే యు ఆర్ నాట్ ఎ కర్సర్ మడ్, నీవు శపించబడిన మట్టివి కాదు అని ఎలా చెప్పగలను? యు ఆర్ ద వెసల్స్ విచ్ గాడ్ క్యారీ ఆల్వేస్. ఎందుకు అనంటే దేవుడు మనలను మోసుకు వెళ్ళేటువంటి ఒక మంటి ఘటములమై ఉన్నాము. నీవు భూ సంబంధమైన తండ్రి చేతిలో కాదు, నీవు పరలోకపు తండ్రి చేతిలో ఉన్నావు. నిన్ను యేసు క్రీస్తులు అందమైన పాత్రగా చూస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు యూస్ బై గాడ్ వెరీ సూన్. నీవు అతి త్వరలో దేవుని ద్వారా వాడబడబోతున్నావు. నీవు ఏర్పరచబడిన పాత్రవి. నమ్ముతున్న వాళ్ళందరికీ గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఫైనల్లీ, చివరిగా, ఇఫ్ యు కమ్ టు జాన్ 8:8, యోహాను సువార్త 8:8 నీకు వస్తే, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన వంగి నేల మీద రాస్తున్నాడు. He bent down and he wrote on the floor. ఎవరు గురించి రాస్తున్నాడు? About whom he is writing down on the ground? ఆమెకి దేవుడు దాచి ఉంచిన క్షమాపణ రాస్తున్నాడు. He is writing about the forgiveness about that sinful woman. నేను చెప్తున్నాను, I'm telling you, మీరు రేపు దేవుని చేతిలో రాయబడబోతున్న కలముగా ఉండబోతున్నారు, నేలగా ఉండబోతున్నారు. ఈ ఈ ప్రపంచ ఒక భవిష్యత్తును నీ దగ్గర రాసి పెట్టబోతున్నాడు దేవుడు. And God is going to use as a ground that where he is going to write about the future of this earth and future about the people and future about this generation. What God wants to do in the world, he wants to write on you. లోకములో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఆయన నీ మీద రాయబోతున్నాడు. You are going to carry the blessing to thousands of the people. వేల కొలది ప్రజలకు ఆశీర్వాదముగా నీవు మోసుకొని వెళ్ళబోతున్నావు. You are the carrier. నీవు మోసుకు వెళ్ళే వ్యక్తివి. You are the carrier. నువ్వు మోసుకు వెళ్ళే వ్యక్తివి. You are going to carry the presence of God. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళే వ్యక్తివి. Don't think that you are a cursed one. నీవు శపించబడిన వ్యక్తివి కాదు. Once upon the time you are a cursed one. ఒకసారి నీవు శపించబడిన వ్యక్తివి. After Jesus entered to your life, you are not a cursed one. యేసు నీ జీవితములోనికి ప్రవేశించాక నీలో శాపము లేదు. మరి ఎవరు నీవు? You are a blessed one. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. The blessing is upon you. ఆశీర్వాదం నీ మీద ఉన్నది. Hallelujah. Hallelujah. నీ శిరస్సుపైన ఆశీర్వాదం ఉంటాయండ. And the blessing will be on the head of the righteous. Hallelujah. Hallelujah. నీతిమంతుల తల మీద అభిషేకం ఉంటదంట. And the anointing will be on the head of righteous. కిరీటం ఉంటదంట. And the crown. Don't underestimate you. నీకు నీవే తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ కోసం యేసు ఎంత క్రయం చెల్లించాడో అదే జ్ఞాపకం చేసుకో. యు నో హౌ మచ్ ప్రైస్ హి పెయిడ్
Jesus paid for you. నీ విలువ ఏంటో తెలుసా? Do you know what is the value of you? నువ్వు ఎవరి కడుపులో పుట్టావో దాన్ని బట్టి విలువ కాదు. It is not the value. ఎవరు నిన్ను రక్తం పెట్టి కొన్నారో ఆ రక్తం ఒక విలువయే నీ విలువ. Your value did not decide in which family you have born, but the priceless blood which was washed and purchased, that makes the value in your life. నీ విలువ ఎటువంటిదంటే నీ విలువ నీ యొక్క చదువును బట్టి వచ్చిన విలువ కాదు. నీ విలువ నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారో ఆ ప్రాణం పెట్టిన వాడి యొక్క విలువ, ఆ ప్రాణమే నీ విలువ. యువర్ వాల్యూ నాట్ డిసైడెడ్ బై యువర్ ఎడ్యుకేషన్, బట్ యువర్ వాల్యూ డిసైడెడ్ బై ది లైఫ్ దట్ హ్యాస్ పోర్డ్ అవుట్ ఫర్ యూ. ఆశీర్వాదంగా మేము ఇప్పుడు శపించబడిన వారము కాదు, మేము ఏర్పరచబడిన వారు. ఇప్పుడే ఆశీర్వాదం ఇప్పుడు మీద విడుదల చేస్తున్నాను. వారి మీదకి వాక్యానుసారమైన ఆశీర్వాదం విడుదల చేస్తున్నాను. వారి మీదకి అద్భుత ఆశీర్వాదం, స్వస్థత అభిషేకం విడుదల చేస్తున్నాను. యేసు నామమున ప్రతి శబ్దాన్ని విరగొడుతున్నాను. ఆత్మల ప్రవహించుదల ఆశీర్వదించండి. యేసు ఆశీర్వదించండి. వాడుకోండి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయండి. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాను యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. They took him to hospital. ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. క్లియర్లీ దేర్ వాస్ బ్రోకన్, ద బోన్స్ వాస్ బ్రోకన్ ఇన్ ద టూ ప్లేసెస్. రెండు చోట్ల కూడా, హియర్ అండ్ హియర్ బ్రోకన్. టూ ప్లేసెస్ దేర్ వాస్ అ బ్రోకన్, హియర్ అండ్ హియర్. అండ్ డాక్టర్ టోల్డ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఆపరేషన్, గెట్ రెడీ విత్ 1 lakh. ఏ తమ్మి ఎలా ఏమన్నారు డాక్టర్లు? 1 lakh అబౌవ్ ఉన్నారు. More than 1 lakh. If you go for operation, more than you need 1 lakh. After sometimes I will do operation. First of all, you get ready for operation. అయితే ఇరిగిపోయినటువంటి ఈ ఎముకను బట్టి ఆపరేషన్ తప్పకుండా చేయాలి. దాదాపు 1 lakh rupees ఖర్చు అవుతుంది, 1 lakh rupees పైగా ఖర్చు అవుతుంది అని వైద్యులు చెప్పారట. These people, అయితే వీరేం చేస్తారు అంటే, వారు ఆపరేషన్ కొరకు వెళ్ళలేదు, డిడ్ంట్ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్, ఆ ముందు ఆ వైద్యం కొరకు కూడా వెళ్ళలేదు. సింపుల్లీ దే ట్రస్ట్ ఆన్ గాడ్. వారు ముందు ఆ దేవుని విశ్వసించారు. అండ్ దే అప్లైడ్ ద ప్రేయర్ ఆయిల్ ఆన్ హిమ్. అతని కాలు మీద, విరిగిన కాలు మీద ప్రార్థన నూనె రాశారు. దెన్ దే కాల్ టు అవర్ ప్రేయర్ టవర్. ఆ తర్వాత హైదరాబాద్ ప్రార్థన గోపురములకు కాల్ చేశారు. ద ప్రేయర్ టవర్, ద ప్రేయర్ వారియర్ ప్రేడ్ ఫర్ దెం. ప్రార్థన వీరులు వీరి కొరకు ప్రార్థించారు. స్పెషల్లీ దే ప్రేడ్ ఫర్ హిస్ బ్రదర్, హర్ సన్. ఈ తల్లి, మూడవ కుమారుడు ఎవరికైతే కాలు విరిగిందో ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేశారు. దెన్ ఆల్ ఆఫ్ సడన్ హి గాట్ హీలింగ్. అకస్మాత్తుగా బిడ్డకి గొప్ప స్వస్థత వచ్చిందండి. అగైన్ దే వెంట్ టు డాక్టర్. వారు మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ టుక్ ఎక్స్రే. డాక్టర్లు మరలా ఎక్స్రే తీశారు. యు కెన్ సీ హియర్ వి కెనాట్ సీ ఎనీ ఫ్రాక్చర్స్. అక్కడ ఈ యొక్క ఎక్స్రేలో కనబడుతున్నట్టుగా అక్కడ ఏ యొక్క విరిగిన ఎముక కనబడట్లేదండి. విరిగిపోయిన ఎముకలు అతుకుని పోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ద బ్రోకెన్ బోన్ గట్ అటాచ్డ్.
హల్లెలూయా హల్లెలూయా సీ దట్ ద సెకండ్ రిపోర్ట్ మీరు ఆ రెండవ ఎక్స్రే రిపోర్ట్ లో చూడొచ్చు వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్ మనం సేవించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ విట్నెస్ దిస్ ఇస్ వన్ విట్నెస్ ఇస్ ఎనఫ్ ఏమండి దీని టెస్టిమోనీ ఇస్ ఎనఫ్ వైద్యులు చెప్పిన ఈ రిపోర్ట్ కంటే ఇంకా ఏ రిపోర్ట్ కావాలి There are two reports. One is a broken bones. The other one is after prayer. Jesus healed bones. Vakatemo virigina yemukunu chupinche x-ray rendavademo operation lekuna devudu irikina yemukunu avi adukkunatattuga chesina x-ray. Ke chethulu pai gadi gattiga chappalu kodutu. Lift your hands and give a black cup offering to Jesus. Ee brother peru chinna ayina jeerimettlu nundi vastunnaru. ఈ కడుపుకు రెండు వైపులట ట్యూమర్స్ గడ్డలు ఉన్నాయట అవి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే క్యాన్సర్ గడ్డలు అని చెప్పారట అయితే గత 5 వారాల నుండి ఇక్కడికి వస్తూ ఉండగా పోయిన వారం ఆయన ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ గడ్డలు రెండు లేవు రెండు కరిగిపోయినాయట గడ్డగా చెప్పలకూడదామా క్యాన్సర్కి ముందే లేదు కానీ అలాంటి భయంకరమైన క్యాన్సర్ గడ్డల్ని కరిగించి దేవుడు మన మధ్య నిలబెట్టిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ కుటుంబంలో 3 మిరకలు జరిగినాయి ఒకటి డెంగ్యూ ఫీవర్తో బాధపడుతూ మరణ పంచుల్లో ఉన్నప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా వారికి గొప్ప స్వస్థతను దేవుడు ఇచ్చాడు అదేవిధంగా బ్రదర్ విషయంలో రెండవదిగా వారి యొక్క జాబ్ విషయంలో ప్రమోషన్ కొరకు వారు ఇక్కడికి వచ్చారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు మూడవది వారి యొక్క కుమారుడు ఆ కోర్టు కేసు విషయంలో ఆ కోర్టు కేసు గెలిచినప్పటికీ కూడా ఆ సింగరేణి కాలేజీలో తనకు రావాల్సిన ఉద్యోగ విషయంలో నిర్లక్ష్యం చేసినప్పుడు ముఖ్యమంత్రి నుండి ఒక లెటర్ వచ్చింది ఈ బాబు విషయంలో ఉద్యోగ విషయంలో మీరు డీల్ చేయమని పై అధికారులకి ఒక లెటర్ వారు పంపారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక చెప్పులు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం గాడ్ బ్లెస్ యూ ఈ సిస్టర్ పేరు చైతన్య ఆ వివాహం అయి దాదాపు 14 మాసాలు అయింది పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గత మాసం 2వ శనివారం ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు డాక్టర్ థామస్ గారు ప్రార్థన చేశారు అయితే నువ్వు ఆగస్ట్ లోపు తప్పకుండా కన్సీవ్ అవుతావు అని చెప్పారట దైవజనులు ఇక్కడికి వచ్చినప్పుడు గత 2వ శనివారం ఆ తర్వాత మరియు తను దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నారట ప్రభువా నా నేను కానీ కన్సీవ్ అయితే ఒక టీవీ ప్రోగ్రాంకి ఫుల్ నేను స్పాన్సర్ చేస్తాను ఈ అసాధారణమైన కూడికొచ్చాను అసాధారణమైన కార్యం చేయండి అని అయితే అదే మాసంలో ఈ సిస్టర్ కన్సీవ్ అయ్యారు ఆ గొప్ప సాక్ష్యంతో తిరిగి వచ్చారు గట్టిగా చెప్పలు కూడా దేవనామాన్ని మహిమ పొందుదామా జస్ట్ వన్ ప్రొఫెటిక్ వర్డ్ ఆగస్టు మాసం ముందే దేవుడు ఆ దైవజనులు ఇచ్చిన ప్రొఫెసీని బట్టి హృదయ వాంఛన తీర్చాడు అది మాత్రమే కాదు తన యొక్క భర్త ప్రమోషన్ ఒకటి ఉంది దాని కొరకు కూడా ఇక్కడికి వచ్చి వేడుకున్నారట ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా గత రాత్రి వారి భర్తకు కూడా ప్రమోషన్ వచ్చిందట చెప్పలు కూడా దేవనామాన్ని మహిమ పొందుదామా 2 miracles in just attending 1 meeting. Okka meeting kaazarayyaru, rendu adbhutalu pondukunnaru. Okka sari chappalu kotti devu naamanni mahima parudam. Hallelujah. Naa peru Divya andi. Memu Feb nundi ikkadiki vastunnamu. Aithe naaku koncham health problems unde. Uncle March lo naa tala meeda చేయి పెట్టేసి చెప్పారన్నమాట నీకే హెల్త్ ప్రాబ్లం ఏమీ రాదు నీకు పిల్లలు పుట్టడానికి ఆటంకపరిచే ప్రతి వాటిని దేవుడు క్లియర్ చేస్తున్నారు అని ప్రేయర్ చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం అనేదే లేదండి తర్వాత నాకు 5 మంత్స్ నుండి చాలా బ్యాక్ పెయిన్ ఎంత బ్యాక్ పెయిన్ అంటే కనీసం నేను ఇలా వంగి ఇలా పైకి కూడా లేలేనన్నమాట అలాంటిది జస్ట్ బ్లెస్సింగ్ ఆయిల్ ప్రేయర్ చేసుకొని అప్లై చేసుకున్నామండి అంతే ఇంతవరకు నాకు బ్యాక్ పెయిన్ అనేదే రాలేదండి అసలుకి ఇంకా తర్వాత మా ఫ్యామిలీలో కూడా ఫైనాన్షియల్గా నా భర్త ఉద్యోగ విషయంలో అన్నిట్లోనూ దేవుడు మమ్మల్ని ప్రతి స్టెప్ బై స్టెప్ కాపాడుతూనే ఉన్నాడు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూనే ఉన్నాడండి రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక జనవరి 28వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును స్థలం దహించు అగ్ని ఆడిటోరియం నటరాజ్ థియేటర్ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును స్థలం దహించు అగ్ని ఆడిటోరియం నటరాజ్ థియేటర్ రాజమహేంద్రవరం విశాఖపట్నంలో ఫిబ్రవరి 1వ తేదీన దహించు అగ్ని
స్తుతి ఆరాధన స్వస్థత కూడిక సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. విజయవాడలో 3rd February దహించు అగ్ని 6 స్తుతి ఆరాధన ఉదయం 9 నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూలా జునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల 5th February నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. ఈ తర్ఫీదు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో బోధించబడును. రిజిస్ట్రేషన్ ఫీజ్ 2000 రూపాయలు మాత్రమే. ముఖ్య గమనిక: 8, 9, 10 తేదీలలో రాజమండ్రిలో పాల్ దినకరన్ గారిచే నిర్వహించబడుచున్న ఏసు పిలుచుచున్నాడు ప్రవక్తల సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించబడును. మరిన్ని వివరాలకు 9494900727 & 73. గుంటూరు జిల్లా చిరకలూరిపేటలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు 6, 7 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ షీబా థామస్ గారు. స్థలం పశువుల సంత గ్రౌండ్, NRT రోడ్ సెంటర్, చిలకలూరిపేట. సికింద్రాబాద్లో ప్రతి శనివారం అద్భుత ఆశీర్వాదమైన కూడిక సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు జరుపుబడును. ఈ ఆశీర్వాద కూడిక జరుగు స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 నుండి ప్రారంభించబడును. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి 8019166688 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 3577224370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్: డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావా, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.